ప్రధాని మోదీ షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ చేస్తామని మందకృష్ణ మాదికకు హామీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి కృష్ణ ఆరోపించారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సామాజిక ఉద్యమం ద్వారా ఏం సాధించారని ప్రశ్నించారు. మహాజన సోషలిస్ట్ పార్టీ అధికారంలో రావడానికి ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. అధికారంలో రావాలంటే ఎన్నికల్లో పోటీ చేసి తెచ్చుకోవాలని హితవు పలికారు. డాక్టర్ అంబేద్కర్ స్థాపించి ఏదైతే నిర్మించిందో ఆ దాని ప్రకారంగా 2004 నవంబర్ 5 తారీఖు రోజున ఎస్సీవారి కన్నా తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఎందుకనంటే మరుగు తీసినటువంటి అనేక వేల కులాలను డాక్టర్ అంబేద్కర్ ఒక షెడ్యూల్ పెట్టాడు. ఆ షెడ్యూల్ ప్రకారం ఆ షెడ్యూలే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అని పెట్టడం జరిగింది. కాబట్టి 341 342 ఆర్టికల్ను ముట్టుకునే వీలు లేకుండా ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు. నరేంద్ర మోడీ గారు తర్వాత మందకృష్ణ గారు మాదిగారులే కాదు మొత్తం ఎస్సీలను మోసం చేసే ప్రక్రియలో భాగంగా ఉన్నారు. అన్న ఇది మంచిది కాదు. మనకన్నా తక్కువటువంటి కులాలు రాజ్యం వెళ్తున్నప్పుడు మనం ఇంకా అడుగుతున్న స్థితిలో ఉన్నాం కాబట్టి ఇది మంచి విషయం కాదు. మందకృష్ణ గారు మీకు ఇది పద్ధతి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.